హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది లెమన్ యూజ్ చేస్తారు కదండి, అందులో ఒక 5 types ఆఫ్ యూజెస్ చెప్తాను మీకు. నిమ్మరసం ఎక్కువగా రావాలంటే 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో వేసి ఉంచండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే రసం తీయడానికి 10 నిమిషాల ముందు బయట పెట్టండి. సో ఇలా చేసి నిమ్మరసం అనేది ఈజీగా వస్తుంది. సాధారణంగా మనం లెమన్ చట్నీ చేసుకుంటాం కదండి, దానికి ముందు ఊరేసిన నిమ్మకాయ వక్కలు ఉంటాయి కదా, అవి పప్పులో వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. మనం ఫ్రూట్ సలాడ్ చేసే ముందు పండ్లను ముందుగానే కోసి పెట్టుకుంటాం కదండి, అవి నల్లగా మారకుండా ఉండాలంటే వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. సో అప్పుడు ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. టమాటా చారు పొయ్యి మీద నుంచి దింపేటప్పుడు కాస్త నిమ్మరసం పిండండి, అది మంచి రుచినిస్తుంది. కూరగాయల్లో కానీ పప్పులో కానీ ఉప్పు ఎక్కువైనప్పుడు కాస్త నిమ్మరసం పిండండి, అది ఉప్పును తగ్గిస్తుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.